సునీల్ కుమార్ రెడ్డి గారు, అంటే గల్ఫ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, గల్ఫ్ వచ్చినట్టు ఉంది, అందరు డ్రెస్సులు చూస్తుంటే, అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. అంటే ఎంత సిన్సియర్గా ఎంత కష్టపడి వర్క్ చేశారనేది స్క్రీన్ మీద తెలుస్తుంది. అంటే ఒకళ్ళ ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా అవన్నీ ఏమి ఆలోచించకుండా ఫస్ట్ ఒక సమస్యని స్క్రీన్ మీద తీసుకురావాలి, అది ఆ సమస్య గురించి చెప్పాలని ఒక నిర్ణయం తీసుకుని, ఇలాంటి డైరెక్టర్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉంటాం నిజంగా చాలా మంచి గర్వకారణంగా చెప్పవచ్చు. అంటే లాస్ట్ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇట్లాగే ఏదో ఒక సమస్య తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా రామ్ కుమార్ గారు లాంటి పర్సన్ వాళ్ళ అబ్బాయికి ఏదో కమర్షియల్ బ్రేక్ ఇవ్వాలని కాకుండా ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి పాత్ర కూడా ఉండాలని ఆయన కూడా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాలో నిజంగా వాళ్ళ అబ్బాయి కెరీర్ గురించి అని ఆలోచించకుండా ఇలాంటి ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలని చెప్పి చేయడం కూడా చాలా ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. అట్లాగే మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమాల్లో ఒక మంచి మ్యూజిక్ పడితే డెఫినెట్గా ఇంకా ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్తుంది. అలాంటి ఒక మంచి సినిమాని తీశారని అంటే నేను చెప్పక్కర్లేదు, ప్రతిదీ కూడా మనం చూస్తుంటే తెలుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అంటే మన తెలుగు సినిమాల్లో గల్ఫ్ గురించి డిస్కస్ చేసిన ఒక మంచి సినిమాగా కొన్నేళ్ల పాటు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పచ్చు. ఎందుకంటే 100 సినిమాలు వచ్చి వెళ్ళిపోతాయి కానీ ఒక గల్ఫే ఉంటుంది డెఫినెట్గా. అలాంటి ఈ గల్ఫ్ గురించి ఎవరన్నా మాట్లాడితే ఈ సినిమానే గుర్తు రావాలి. ఎప్పటికైనా సరే గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి లైబ్రరీ ఫిల్మ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ సినిమాని డెఫినెట్గా అందరూ చూడండి, ఆదరించండి. ఇది ఒక సమస్యను డిస్కస్ చేసే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాని చూస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సినిమా తెలుగే కాదు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.